In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. చాలా సందర్భాల్లో మనకి ఫోన్లో ఉండే ఫోటో సైజెస్ పెద్దదిగా ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ ఫోటోలు మనకు కావాల్సిన విధంగా కంప్రెస్ చేసుకోవడానికి ఫోటో కంప్రెస్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. వన్స్ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్యాలరీకి ఏమైనా రెండు ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేస్తే మన ఫోన్లో ఉండే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోటోని శాంపిల్ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. సో దీని సైజ్ వచ్చేటప్పటికి 119.24 KB. కావాలంటే కనుక దీన్ని మనం కంప్రెస్ ఇమేజెస్ అనే దాంట్లోకి వెళ్ళేసి కంప్రెస్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఎంత పర్సంటేజ్ కంప్రెస్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ 45% అవ్వాలి, మనం ఇంకాస్త కావాలంటే కనుక 29% సెట్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా 119 కాస్త 108 KB వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనకి ఫైల్ సైజ్ తగ్గే విధంగాను కంప్రెస్ చేసుకోవచ్చు, లేదా రీసైజ్ ఇమేజ్ అని చెప్పేసి అని మనకి పిక్సెల్స్ పరంగా కావచ్చు, లేకపోతే కనుక పర్సంటేజ్ పరంగా కావచ్చు ఇమేజ్ని రీసైజ్ చేసుకోవచ్చు. అలాగే క్రాప్ ఇమేజ్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనకి ఇమేజ్ని క్రాప్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇస్తుంటుంది. ఫైనల్గా సేవ్ అండ్ క్లోజ్ రీప్లేస్ అండ్ ఎగ్జిట్ కావచ్చు, లేదా ఓన్లీ ఎగ్జిట్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక ఫైనల్ అవుట్పుట్ అనేది ఒక ఫైల్ రూపంలో సేవ్ చేయబడుతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.